మొక్కజొన్న పంటలో కాండం తొలిచే పురుగు ఏ విధమైనటువంటి నష్టం కలిగిస్తుంది? ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. ఆకులపైన మనం గమనించేటట్టయితే ఆకులపైన ఈ విధంగా దీర్ఘ చతురస్రాకారంలో మనకి రంధ్రాలు కనిపిస్తాయి. పారదర్శకంగా ఉండేటటువంటి పై పొర ఒకటి ఉంటుంది. దీర్ఘ చతురస్రాకారంలో ఉండేటటువంటి రంధ్రాలు మనకి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలాగ ఆకు మొత్తం మనం గమనించేటట్టయితే ఆకంతా కూడా ఈ రంధ్రాలు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ సాధారణంగా ఏంటంటే ఈ కాండం తొలిచే పురుగు కాండం లోపలి భాగంలో అక్కడ ఉండేటువంటి లేత కణజాలాన్ని తిని నష్టపరచడం వల్ల ఈ విధంగా ఆకు బయటకు వచ్చేసరికి సుడిలోంచి ఆకు బయటకు వచ్చేసరికి ఏంటంటే ఆకులపైన ఇలా దీర్ఘచతురస్రాకారంలో ఒక వరుసలో ఉండేటటువంటి రంధ్రాలన్నీ కూడా అక్కడ అది ఏర్పరుస్తూ ఉంటుంది. దాంతోపాటుగా మనం ఇలాగ ఈ మొక్కను కనుక పూర్తిగా అబ్జర్వ్ చేసేటట్టయితే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ ఆకులపైన ఇలా వరుసలో ఉండేటటువంటి రంధ్రాలను మనం గమనించవచ్చు. అలాగ దీర్ఘచతురస్రాకారంగా ఒక క్రమమైనటువంటి పద్ధతి కొన్ని సందర్భాల్లో ఉండదు. అలాగే మిగిలినటువంటి సందర్భాల్లో కూడా ఇటువంటి ఆకుల్ని మనం గమనించవచ్చు. వాటి తాలూకు ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు విసర్జక పదార్థాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మనం ఈ ఆకులపైన వీటన్నిటిలోనూ గమనించవచ్చు. దీన్ని గుర్తించడానికి ఇంకొక రకమైన ఇంకొక ముఖ్యమైనటువంటి సింప్టమ్ ఏంటంటే ఈ మొవ్వు ఏదైతే ఉందో ఈ మొవ్వుని కనుక మనం గట్టిగా పట్టుకొని లాగినప్పుడు చాలా తేలిగ్గా ఊడి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఊడి బయటకు వచ్చేటట్టయితే తప్పనిసరిగా లోపల ఒక కాండం తెలిచే పురుగు ఉందని మనం గుర్తించవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ మొవ్వుని పట్టుకుని జాగ్రత్తగా నేను పైకి లాగడాన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు. సులువుగా ఊడి బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇలాగ ఒకవేళ లాగిన వెంటనే సులువుగా ఊడి వచ్చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ గమనించేటట్టయితే క్రింది భాగంలో ఈ కణజాలం అంతా కూడా డ్యామేజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఈ కణజాలం అంతా డ్యామేజ్ అయ్యడాన్ని గమనించవచ్చు. దీని లోపల మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేటట్టయితే ఒక ఈ లార్వాలు, ఈ కాండం తెలిచే పురుగుకు సంబంధించినటువంటి లార్వాలు, ఇవన్నీ కూడా వాటి వదిలినటువంటి విసర్జక పదార్థం, వీటన్నిటిని కూడా మనం గమనించవచ్చు. సో ఈ కీటకాలు ఇక్కడ ఈ విధంగా ఈ నష్టాన్ని కలగజేయడం వల్ల ఈ మొవ్వు దగ్గర ఉండేటటువంటి కణజాలం అంతా కూడా కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. కంప్లీట్ డ్యామేజ్ అయిపోవడం వల్ల మనం ఒకసారిగా దీన్ని పట్టుకుని ఇలా ఒకసారి బయటికి లాగేటప్పుడు ఈజీగా ఊడి బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని సాధారణంగా నివారించుకోవడానికి ఏం చేస్తామంటే కార్బోఫ్యూరన్ గుళికలు వాడుతూ ఉంటాం. సో దీన్ని నివారించడానికి మొవ్వులో కార్బోఫ్యూరన్ 3G గుళికల్ని ఈ మొవ్వు సుడుల్లో కొద్దిగా వేసినట్లయితే ఆ గుళికలు లోపల ఉండేటటువంటి ఈ లార్వాలు ఇవన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. ఇది ఎక్కువ దీని ఎంత ఇన్సిడెన్స్ ఎంత ఉంది అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకుని దాన్ని బట్టి మనం కార్బోఫ్యూరన్ గుళికలు వాడాలి. ఒకవేళ తక్కువగా ఉండేటట్టయితే అక్కడక్కడ ఉండేటట్టయితే ఏదైనా సాధారణమైనటువంటి ఒక రసాయనం ఏదైనా సరే స్ప్రే చేస్తే సరిపోతుంది. సో ఉధృతి బాగా ఎక్కువ ఉండేటట్టయితే తప్పనిసరిగా కార్బోఫ్యూరన్ గుళికల్ని ఈ మొవ్వుల తాలూకు సుడుల్లో వేయాలి. ఈ సుడులు మనం చూసేటట్టయితే ఈ మొవ్వు ఆకు ఉండేట దగ్గర ఈ దీన్ని మనం సుడి అంటాము. సో ఈ సుడుల్లో కొంచెం కార్బోఫ్యూరన్ గుళికలు మనం తీసుకొని ఈ సుడుల్లో మనం ఇలా వేసేటట్టయితే లోపల ఉండేటటువంటి కాండం తొలిచే పురుగు లార్వాలన్నీ కూడా చనిపోయి పంటను మనం రక్షించుకోవచ్చు. సో కాండం తొలిచే పురుగు ఇన్సిడెంట్స్ని బట్టి అది ఎంత ఉధృతితో ఉందనే దాన్ని బట్టి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. సో దీని కాండం తొలిచే పురుగు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవి అంతే.